విజయవాడలో గోనిసంచిలో మృతదేహం కలకలం సృష్టించింది. పోరంకి సమీపంలో ఈ సంచిని గుర్తించారు. అందులో ఉన్న డెడ్ బాడీ 35 ఏళ్ల యువకుడిదిగా అనుమానిస్తున్నారు. మృతదేహంపై బలమైన గాయాలున్నాయి. ఎవరో చంపేసి గోనిసంచిలో కుక్కి పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ విషయానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ నడి తెలుసుకుందాం. హరీష్, ఈ మృతదేహానికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ బయటపడ్డాయా? పూర్తి వివరాలు ఏంటి? చూస్తే పక్కగా ప్రాంతకారం హత్య చేసి మూట కట్టేసి వేరే ప్రాంతంలో పడేసినట్టుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అయితే ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, మృతదేహానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఏంటి అనేది మాత్రం పోలీసు గుర్తించడానికి కొంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతానికి పోలీసు జాగ్రత్తలతో పాటు క్లూస్ టీమ్ కూడా రంగంలో దింపారు. బాడీ కూడా కొంత వాసన వచ్చేటువంటి పరిస్థితి, దుర్గంధం వస్తున్నటువంటి పరిస్థితి, కుళ్ళిపోయినటువంటి నేపథ్యంలో స్థానికంగానే అక్కడికక్కడ పోస్ట్ మార్టం నిర్వహించి బాడీని గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. అయితే సంబంధించినటువంటి కారణాలు ఏంటి అన్న మీద మాత్రం పోలీసులు ఇంకా స్పష్టత రాలేదు. తెల్లవర్ధం సమయంలో పక్కన ఉన్నటువంటి పొలంలో మృతదేహాన్ని గుర్తించే మూటను గుర్తించారు. మూట నుంచి దుర్వాసన వస్తుంది. ఆ దుర్వాసన ఆధారంగా పోలీసులు స్థానికులు సమాచారం అందించడంతో స్థానికుల సహకారంతో మూటను తీసుకుని చూసిన పోలీసులకు మృతదేహం బయటపడటంతో అందరూ కూడా అవాక్యమైనటువంటి పరిస్థితి. ఎక్కడో చంపేసి తీసుకొచ్చి ఇక్కడ నిర్ధారణకు వచ్చారు. ప్రస్తుతం పోలీసులు ఇంకా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ హరీష్.